హాయ్ వ్యూర్స్, నిన్న తిన్నటువంటి బిర్యానీ ఇంకా అరగలేదేమో. ఎవరికి? జూబ్లీ హిల్స్ మైనర్ బాలికని దారుణాదారుణంగా అత్యాచారం చేసినటువంటి మైనర్లు ఉన్నారు కదా, ఆ మైనర్లకి నిన్న బ్రహ్మాండంగా ఏదో ఫైవ్ స్టార్ హోటల్ నుంచి వాళ్ళు ఇంట్లో వాళ్ళు తీసుకొస్తే బిర్యానీ అది గట్టిగా మేసారంట కదా. మరి అది అరగలేదేమో తెలియదు, కానీ జువైనల్ హోమ్లో ఒకరి మీద ఒకరు ప్లేట్లతో దాడి చేసుకున్నారు, తినే ప్లేట్లతో. ఇంక వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు అవే కదా ఇంకా ఉంటే. ఇంతకు ఎవరి మీద దాడి చేశారు వీళ్ళు అన్నప్పుడు సాదుద్దీన్ మాలిక్ మొదటి నుంచి చెప్తున్నాడు కదా, దీని వెనుక ఉన్నది ఇదిగో వాళ్ళనే బాబా మైనర్లే అని చెప్పేసి. బట్ మిగతా మైనర్లు అంతా చెప్తుంది లేదు, దీని వెనక ఉన్న ప్లాన్ అంతా కూడా ఆ సాదుద్దీన్ మాలిక అని చెప్తే చేశాం. కానీ మొదట చొరవ తీసుకుంది ఎవరు? కార్పొరేటర్ కొడుకు. సో ఆ కార్పొరేటర్ కొడుకునే నేను మిగతా మైనర్లు కలిపి ఒరే నీ వల్లరి గొడవ అంతా, అసలు నీ వల్లరి తలనొప్పి అంతా అని చెప్పేసి కొట్టారట. ఇక ఆవేళ మిగతా వాళ్ళు కార్పొరేట్ కొడుకుని కొడుతూ ఉంటే ఇక పోలీసులు ఆ శబ్దాలు అవన్నీ వినేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రక్షణ కల్పించారు. ఇక రక్షణ కల్పించి ఇదిగో మరలా జూబ్లీ పోలీస్ స్టేషన్కి సంబంధించేసి ఈరోజు కస్టడీకి తీసుకొని వాళ్ళని ప్రశ్నించాలి కదా. సో ఆవేళ తరలించారు. అంటే చేసేవేమో బయట లంగా పనులు, మరలా దానికి సంబంధించి పోలీసులు అదుపు చేసి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం మొదలుపెట్టేసరికి దానికి మరలా అసలు ఏమాత్రం భయం బెరుకు ఏమీ లేకుండా అవును మేమే చేసాం ట్యాటూలుగా ఉంటాయని చెప్పేసి కోరికే అని చెప్పేసి అసలు ఏమాత్రం భయం లేకుండా చెప్పటం అని ఇంటి దగ్గర వెళ్ళి చక్కగా తీసుకొస్తే దాన్ని చక్కగా తినటం, మరలా అక్కడికి వెళ్ళేసరి నీ వాళ్ళని చెప్పేసి గొడవ పడతాం. నాకు తెలిసి మొత్తానికి ఇక్కడ ఒకరినో ఇద్దరినో ఇక్కడ హైలైట్ చేసి మిగతా వాళ్ళు సైడ్ ఉన్నట్టు చూస్తున్నారు. బట్ పోలీసులు అయితే ఆ వేళ ఈ కేసును డైల్యూట్ చేయకుండా గట్టిగానే ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అందరూ అనుకుంటున్నట్టుగా నేను అనుకుంటూ ఉన్నాను.